అందరికీ నమస్కారం. మా తండ్రి అప్పటి సమయకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు, మా అమ్మగారు శ్రీమతి బసవ తారకం గారి జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కొరకు బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ను 1988లో స్థాపించడం జరిగింది. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అయ్యాకో యుఎస్ఏ వారి సహకారంతో బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా 22 జూన్ 2000న బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ ఆసుపత్రి 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈరోజు వరకు 2.5 లక్షలకు పైగా క్యాన్సర్ రోగులకు మన ఆసుపత్రిలో చికిత్స చేయడం జరిగింది. ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ముందు నిలిచి పరోపకారులైన డాక్టర్ తులసీదేవి పోలవరపు గారు, డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు, డాక్టర్ దశరథ రామరెడ్డి గారు, డాక్టర్ రాఘవరావు గారు పోలవరపు, కాకతీయ సిమ్మన్స్ వెంకటేశ్వర్లు గారు మరియు మరి ఎంతోమంది సహకారంతో నాన్నగారి ఆశయ సాధన కోసం కృషి చేసి ఈ ఆసుపత్రిని ఉత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్గా తీర్చిదిద్దారు. డాక్టర్ తులసీదేవి గారు బహుకరించిన 1.83 కోట్లు ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. 7.5 కోట్లు సార్ దొరోజీ టాటా ట్రస్ట్ బహుకరించింది. మన ఆసుపత్రిలో ఒక బ్లాక్కి ఆయన పేరు పెట్టడం జరిగింది. 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై నేడు 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. ఒక కన్వెన్షనల్ లీనియర్ యాక్సిలేటర్ మరియు 2 IMRT యాక్సిలేటర్స్తో 1వ దశాబ్దంలో ఈ ఆసుపత్రి 350 పడకలకు చేరుకుంది. 10 ఏప్రిల్ 2010న ఈ ఆసుపత్రికి నేను చైర్మన్గా, మేనేజింగ్ ట్రస్టీగా ఎన్నికయ్యాను. 2010 సంవత్సరం తర్వాత ఒక కొత్త బ్లాక్ని నిర్మించడం జరిగింది. అందులో 9 మాడ్యులర్ OTలు, 2 ICUలు, 2 HDUలు, 3 లీనియర్ యాక్సిలేటర్లు, PET CT, MRIలు ఉన్నాయి. ఆధునిక ప్రపంచ స్థాయి పరికరాలను మన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టము, టోమోథెరపీ, హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కెమోథెరపీ, 3D మ్యామోగ్రఫీ, సైక్లోట్రాను, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగు, అలాగే 10 కలర్ ఫ్లో సైటోమెట్రీ, అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పేద క్యాన్సర్ రోగులకు మనము ఎయిర్ కండిషన్డ్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాం. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంల కొరకు ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులో ఎక్స్రే, డిజిటల్ మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ స్కానర్ ఉన్నాయి. డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తిరిగి ఇప్పటి వరకు 1500 క్యాంపుల్లో సుమారుగా 250,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. ఈ సమయంలోనే మన ఆసుపత్రి NABH అండ్ NABL అక్రిడిటేషన్ పొందింది. కళాజ్యోతి ప్రాసెస్ ఫౌండేషన్ బహుకరించిన 2 కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి గృహ అంటే డామెట్రీ భవనాన్ని 9 ఏప్రిల్ 2017లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ వసతి గృహంలో 250 మంది రోగులకు ఉచితంగా లేక 12 రూపాయలలోపు తక్కువ ఖర్చుతో వసతి ఇవ్వడం జరుగుతుంది. స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ యుఎస్ఏ వారి సహకారంతో 3000 మందికి క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ను ఉచితంగా చేయడం జరిగింది. మన ఆసుపత్రి నిపుణులైన సర్జికల్ ఆన్కాలజిస్టులు, మెడికల్ ఆన్కాలజిస్టులు, రేడియేషన్ ఆన్కాలజిస్టులు, కన్సల్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, పారామెడికలు మరియు ఇతరులు 1500 మందికి పైగా ఉపాధి కల్పించింది. ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములైన సిఈఓ, ఎండి, సిఓఓ మరియు ఇతర సిబ్బందిని నేను ప్రశంసిస్తున్నాను. ఈరోజు వరకు వాళ్ళు పేద క్యాన్సర్ రోగుల చికిత్స కొరకు చాలా కష్టపడ్డారు. ఆసుపత్రి ఆశయ సాధనలో వాళ్ళ అంకితభావము ఊహాతీతమైనది. 20 సంవత్సరాల్లో ఆసుపత్రి అభివృద్ధి వెనక ఉన్న ప్రతి ఒక్కరికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఆసుపత్రి అభివృద్ధికైనా డాక్టర్లు చాలా ముఖ్యమైన వారు. మనకు అటువంటి డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ కేవీవీఎన్ రాజు, డాక్టర్ సెంతిల్ జే రాజప్ప, డాక్టర్ ఏకే రాజు గారుల లాంటి అంకితభావంతో పనిచేసే దయగల నిపుణులైన డాక్టర్లు ఉండడం మన అదృష్టం. వారి సేవల వల్లనే మన ఆసుపత్రి ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలవగలిగింది. ఈ 10 సంవత్సరాల్లో మనకు ద హంస రీసెర్చ్ సర్వే 2019 యొక్క 7వ జాతీయ ర్యాంక్ అవార్డు లభించడం జరిగింది.
పేద మరియు మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు తక్కువ ధరకే ఉత్తమ చికిత్సను మన ఆసుపత్రి అందిస్తుంది. మన డాక్టర్ల కృషి వలన మన ఆసుపత్రి ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ప్రబలిన పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆసుపత్రి ఎన్నో జాగ్రత్త చర్యలు చేపట్టింది. రోగులకు, వారి సహాయకులకు ముందు జాగ్రత్తల కొరకు తగిన సమాచారాన్ని అందిస్తున్నాము. ప్రతిరోజు 1000 మంది రోగులు, వారి సహాయకులు వచ్చే మన ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండడం అనేది, మరి చూడకుండా ఉండడం అనేది యాజమాన్యానికి ఒక సవాల్ లాంటిది. ఈ ప్రయత్నాలకు నేను అభినందిస్తున్నాను. మన క్యాంపస్లో స్నేహభావాన్ని కల్పిస్తూ క్యాన్సర్ రోగుల చికిత్సలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 24 గంటలు అంకితభావంతో పనిచేసే సిబ్బంది ఉండడం నాకు చాలా గర్వకారణం. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన వ్యవస్థాపకులకు, గౌరవనీయులైన మాజీ బోర్డు సభ్యులకు, డాక్టర్లకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, నాన్ మెడికల్ సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మరియు ఆసుపత్రి అభివృద్ధిలో పాల్గొన్న దాతృత్వపు సంస్థలకు, వ్యక్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగు. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.